పుణ్యాత్ములమని తలపోసేవారు సహజంగా చేసే పెద్ద పాపం ఒకటి ఉంది, అది ఇతరుల పాపాలను లెక్కిస్తూ బతకడం. మహాపాతకాలు. క్రైస్తవ మతంలో 7 ఘోరమైన పాపాలు ఉన్నాయి. అవి కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, తిండిపోదుతనం, సోమరితనం, శారీరక మానసిక ఉద్రేకాల నుండి క్షణిక ఉపశమనాన్ని కలిగించే ఈ పాపాచరణలో మునిగి తేలమని వద్దు. సైతాన్ మనల్ని సభ సదా వద్దొద్దు ప్రలోభ పెడుతూ ఉంటాడు. హిందూ సాంప్రదాయంలో 5 మహాపాతకాలు ఉన్నాయి. గోహత్య, బంగారాన్ని దొంగిలించడం, జూదం, పరస్త్రీలను కామించడం. ఇక 5వది ఏమంటే ఇలాంటి పాపాత్మలతో సహవాసం చేయటం. భౌతిక సుఖాలే పాపాలకు పునాది, స్వార్థమే పాప ప్రవృత్తికి ప్రాణవాయువు. అందరు గురువులు చెప్పేది ఇదే. పాపాత్ముడని పశ్చాత్తాపడేవాడు నిజానికి పాపి కాదు. మహాత్ములమని అహంకరించేవారు మహాత్ములు కారు. ప్రతి మహాత్ముడికి ఒక గతం అంటూ ఉంటుంది, ప్రతి పాపాత్ముడికి ఓ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి పాపాన్ని అసహించుకోవాలి, కానీ పాపాత్ముడిని కాదు అని గాంధీజీ అంటారు.